ఉలవచారు నీటి వంకాయ. సామాన్లు అందుకో. ఓకే. తులసి గిన్నె పొయ్యి మీద ఎక్కించు. తులసి గిన్నె పొయ్యి మీద పెట్టు. పొయ్యి వెలిగించు. వంకాయలు వేసి ఎలా ఘాటు పెట్టానో చూడు. అలా మధ్యలో ఘాటు పెట్టినా. ఎందుకు అట్లా పెట్టినా? అంటే లోపల మంచిగా వేగని నూనె లోపలికి వెళ్ళాలి కదరా. అర్థమైంది అర్థమైంది. ఘాటు పెడితే వెళ్తుంది. అన్నీ ఒకటేసారి వేయాలా? వేసేయి. ఎంత వేయమంటావు? కొంచెం జల్లు ఒక హాఫ్ స్పూన్. ఆషామాషిగా చల్లాలి అంటావు. అంతే. మూత పెట్టు. కలిపేసి మూత పెట్టు. మంట తగ్గి మగ్గించు కాసేపు. అలా ఒక 5 నిమిషాలు మగ్గించు. మగ్గిస్తా. బాగా మగ్గినాయి బాబాయ్. మెల్లగా తీ ఒక్కొక్కటి. ఇందులోనేనా? ఓకే. వెల్లుల్లి దంచింది. ఎండుమిరపకాయలు. కరివేపాకు. పసుపు. ఉల్లిపాయలు కొంచెం వేయించు. ఉల్లిపాయలు వేసినప్పుడు ఎప్పుడైనా ఉప్పు వేస్తాం. ఇవాళ ఎందుకు ఉప్పు వద్దంటున్నావు? ఈసారికి లేదులే. ఉలవచారు వేస్తాం కదరా. ఆహా, ఉలవచారు వేస్తే ఉప్పు వేయకూడదా? అందులో ఉంటుంది ఉప్పు. టమాటా ముక్కలు పేర్చు. పేర్చి మగ్గించాలి. అంటే ఇది కలుపుడు కాదు. అయితే ఒక్కొక్కటి పేర్చు. ఇట్లా రివర్సా? ఇట్లా అంతే. రివర్సే సహజంగానే. ఒకసారి కలుపు. వంకాయలు వేసి పొడులు వేసి ఏంటది? ధనియాల పొడి. కబాడ్. కారం. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఉలవచారు వేసాడు మేము. ఈ ఉలవచారు ఎంత పండుతం చేస్తారా? ఏంది ఉలవల్ని నానబెడతారు ఫస్ట్. తర్వాత చాలాసేపు ఉడకబెడతారు. ఆ తర్వాత మిగతా పదార్థాలు కలపడం. ఆ తర్వాత చింతపండు కూడా వేస్తారు. ఉలవచారు అంటే మరి అలా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపు. మొత్తం ఒకేసారి కెలికివద్దు.
15 నిమిషాలు వదిలేస్తే చక్కగా ఉడికిపోయి ఇది రెడీ అయిపోతుంది. ఉలవచారుకి కాంబినేషన్ మీగడ, ఆ ఉలవచారు మీద, ఆ వంకాయల మీద, ఆ మగ్గిన టమాటాల మీద కాస్త కిరీం అనబడు మీగడ వేసిన పిదప. నవరసాలు ఊరుతాయి. అవును, నాకు ఇప్పుడు ఒక డౌట్, ఈ ఉలవచారు దాంట్లో ఉల్లిపాయలు వేసినప్పుడు ఉప్పు వేయలేదు, ఎప్పుడు ఉప్పు వేయలేదు, మరి ఉలవచారులు ఉప్పు ఉంటుంది, సరిపోతుంది కదా? సరిపోతుంది బ్రహ్మాండం. మూర్తి, నీటి వంకాయ ఉలవచారు ఒకసారి కలిపేసాయి, అక్కడక్కడక్కడక్కడ కలుపు. 98% అయిపోయింది. మరి ఇంకా 2% ఎందుకుగా, ఈ పాటకి అయిపోయి ఉంటుంది కలిపే లోపు. ఒక 2-3 నిమిషాలు వదిలేస్తే చాలు, సరిపోతుంది. ఆ స్టీల్ పాత్రలోకి మెల్లగా మార్చు. ముందు ఉలవచారు వేసి తర్వాత వంకాయలు టమాటాలు అందులో జాగ్రత్తగా వేయి. ఆ మెల్ల కలుపు, ఒకే చోట కలుపు, అక్కడక్కడ కలుపు, అంతే. ఇప్పుడు ఇవి నా దగ్గర చిన్న టెక్నిక్ ఉంటుంది. మీగడ, కొత్తిమీర, అక్కడ పెట్టేయాలనా? ఇది పక్కన తీసేయి. ఉలవచారు నీటి వంకాయ ఎలా తయారు చేసి ఉలవచారు నీటి వంకాయ ఎలా తయారు చేస్తానంటే, ఒక గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత గాట్లు పెట్టుకున్న నీటి వంకాయలు వేసి పైనుండి ఉప్పు చల్లుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. వంకాయలు మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని అదే మూకుడులో ఆవాలు, దంచిన వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు వేసి బాగా వేయించి అందులోనే టమాటా ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గిన తర్వాత అందులో వంకాయలు, ధనియాల పొడి, కారం, ఉలవచారు, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకొని పైనుండి మీగడ వేసి కొత్తిమీర చల్లుకుంటే ఉలవచారు నీటి వంకాయ రెడీ.